హాయ్ వెల్కమ్ టు యోసిని టాకీస్ ట్రిబుల్ ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గతంలో ఉన్న రికార్డులను తిరిగి రాస్తుంది వెయ్యి కోట్ల క్లబ్లో చేరేందుకు శరవేగంగా దూసుకెళ్తుంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది ముఖ్యంగా కొమరం భీముడో సాంగ్లో ఎన్టీఆర్ నటన ప్రేక్షకులకు కన్నీరు తెప్పిస్తోంది అర్థవంతంగా సాగే కొమరం భీముడో పాటకి ఎన్టీఆర్ అద్భుత అభినయం కొత్త కళ తీసుకువచ్చింది గొండు వీరుడు కొమరం భీం ధీరత్వానికి అద్దం పట్టింది పాట ఇక ఈ పాటలో ఎన్టీఆర్ నటనలో అంతే ధీరత్వం కనిపిస్తుంది కొమరం భీంని ఆంగ్లేయులు చిత్రహింసలు పెడుతున్నప్పుడు వాటికి భయపడి లొంగిపోతే వీరుడవు ఎలా అవుతావు అడవి తల్లి బిడ్డవి ఎలా అవుతావు అన్న మాటలతో సాగే ఈ పాటలో ఓవైపు వాళ్ల హింసలు సాగుతుంటే మరోవైపు తనకి తానే ధైర్యం చెప్పుకునే పాత్రకి ఎన్టీఆర్ ప్రాణం పోశాడు పాటలో ఓ ధైర్యాన్ని అడవివీరుల వారసత్వాన్ని కొమరం భీం నేపథ్యాన్ని భయపడని ధీరోధాత్వమైన ఆయన జీవితాన్ని గుర్తు చేసుకునేలా సాగిన పాటలో ఎన్టీఆర్ ప్రతి హావభావం చూసేవారిని మంత్రముగ్ధులను చేసింది కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో రగరగ సూర్యుడై రగలాలి కొడుకో అన్న పాటలకి తగ్గట్టే ఎన్టీఆర్లో ఆవేశం రగిలిపోయేలా నటన సాగింది బ్రిటిష్ వాళ్ళ గద్దెకి తలవంచితే తుడుము తల్లి పేగున నువ్వు పెరిగినట్టే అన్న మాటకు ఎన్టీఆర్ నటన జీవం పోసింది మన దెబ్బ తగలగానే అబ్బా అమ్మ అంటాం అది అనద్దనేలా సాగిన పాటలో ఎన్టీఆర్ ధీరత్వం ఉట్టిపడుతుంది దెబ్బకి అబ్బా అంటే ఆ దెబ్బకి రక్తం చిలికితే భయంతో కన్నీరు ఒలికితే నువ్వు భూమి తల్లి సనుబాలు తాగినట్టేరో అనే శుద్ధాల పాటకి ఎన్టీఆర్ నటనతోడై మనల్ని మరో ప్రపంచానికి తీసుకువెళ్తుంది కాలువై పారే నీ గుండెనెత్తురు నేలమ్మకే నుదుటి బొట్టైతుంది చూడు అన్న మాటకి ఎన్టీఆర్ రక్తం చిందించినట్టు చూపించిన రాజమౌళి టేకింగ్కి పలువురు ప్రముఖులు ఫిదా అవుతున్నారు తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా నటించిన విదేశీ భామ ఒలివియా మోరిస్ కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ కి ఫిదా అయింది ట్రిపుల్ ఆర్ సినిమాలో బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్ ఎన్టీఆర్ నటన చూసి కన్నీళ్లు వచ్చాయని చెప్పింది ఇటీవల తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ట్రిపుల్ ఆర్ చూసిన ఒలివియా మోరిస్ కొమరం భీం పాటలో తారను చూసి కన్నీళ్లు వచ్చాయని చెప్పుకొచ్చింది ఆ పాటలో సన్నివేశాలకు భావోద్వేగానికి గురయ్యానని తెలిపింది ఎన్టీఆర్ అద్భుతమైన వ్యక్తి అని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని ప్రశంసలు కురిపించింది నాటు నాటు సాంగ్ తనకెంతో ఇష్టమని తన బాయ్ ఫ్రెండ్ ఈ సాంగ్కు డ్యాన్స్ ట్రై చేస్తున్నారని ఆమె చెప్పడం విశేషం